వెంపటి గుట్టిపర్తిలో ఊపందుకున్న టీఆర్ఎస్ ప్రచారం, భారీగా పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ నెల 25న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుంగతుర్తి మండలంలోని వెంపటి గొట్టిపర్తి గ్రామ పంచాయతీలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాయం సుజాత విక్రమరెడ్డి, చందా వెంకన్నలు వారి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా కాదేరి కిషోర్లు అధికారంలో ఉన్నందున గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న వారికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపల్లి యాదగిరి, టి హరిబాబు, టి యాకయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ తరఫున అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, నేను గెలిచిన తర్వాత గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తానని అందరి ముందు ఆశించారు. గుట్టిపర్తి టీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా చందా వెంకన్నను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. కార్యకర్తలంతా మన శక్తి మేరకు చందా వెంకన్నను గెలిపించుకోవడం కోసం ప్రతి కార్యకర్త కట్టుబడి భారీ మెజార్టీతో చందా వెంకన్న సర్పంచ్గా గెలుస్తాడని మేము అందరూ అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మా గ్రామము జనరల్ అయినప్పటికీ బీసీగా మా చందా వెంకన్న గారిని ఇక్కడ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చందా వెంకన్న గారు అత్యధిక మెజారిటీతో రేపు వచ్చే 25వ తారీఖు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారు. దాన్ని మేము నెరవేరుస్తామని మేము ఈ గ్రామ అందరి తరఫున బలపరుస్తున్నాము.